చూడు శిల్ప, నన్ను ఇష్టపడ్డ వాళ్ళనే దగ్గర తీసుకున్నానే తప్ప నేను ఎవర్ని చెడగొట్టలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నువ్వు నమ్మాలి. ఇలా ఎంతమంది అమ్మాయిల్ని నమ్మించావు? చచ్చా, నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు. దాని నుండి కాస్త బయటికి రా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రేమ ఉంది, తను నేను తీసుకురాలేదు, తనే నా దగ్గరకు వచ్చింది. అది ఆ అమ్మాయి అమాయకత్వం. మేబీ ఇందులో ప్రేమ అమాయకత్వమే ఉంది తప్ప నా దుర్మార్గం ఏం లేదు కదా. మాయ మాటలతో మభ్య పెట్టడం మోసం చేయడం కాదా? ఏం మాయ చేశా? తను ఇలా నా గురించి వచ్చిందని తెలియగానే వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చేస్తారో తీసుకెళ్తారు, దట్స్ ఆల్. మరి అలాంటప్పుడు ఎందుకు అంత కంగారు పడుతున్నావు? గుడ్ క్వశ్చన్. ప్రేమ దృష్టిలో నేను గుడ్ బాయ్ని. నేను నీ మీద మనసుపడ్డ విషయం తనతో నువ్వు చెప్పావనుకో, తనకు నా మీద ఉన్న గుడ్ ఒపీనియన్ తుడుచుకుపెట్టుకపోతుంది. అది నాకు ఇష్టం లేదు. మరిప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా అడిగావు, బాగుంది. శిల్ప, నువ్వు వయసులో ఉన్నావు, నేను నీకు షెల్టర్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసే, నేను నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను. నీ జోలికి అస్సలు రాను. గాడ్స్ వేర్. దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు చేయాల్సింది ఏంటంటే, నా గురించి ప్రేమకు బ్యాడ్గా చెప్పకూడదు, తన్ను అసలు కలవకూడదు. ఇదే మన ఇద్దరి మధ్యన ఉన్న కాంట్రాక్ట్. వాట్ యు సే? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ప్రేమను వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తానంటున్నావు, నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటున్నావు. ఈ కాంట్రాక్ట్ వల్ల మా ఇద్దరికి ఎటువంటి నష్టం జరగటం లేదు, కాబట్టి ఈ కాంట్రాక్ట్కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, తెలివైన దానివే. నీకన్నానా? సో నేను ఇప్పించే జాబ్ చేసుకుంటూ జీవితంలో మరెప్పుడు నువ్వు ప్రేమను కలవటం కానీ కలిసినా నా గురించి చెడు చెప్పటం కానీ జరగకూడదు. ఓకే? దేన్ని రెచ్చగొట్టాలో, దేనికి చిచ్చు పెట్టాలో ఈ మదన్కి మల్లెపూలతో పెట్టిన విద్య. కమ్, నీకు జాబ్ ఇప్పించే ఆఫీస్ ఇదే. దా. ఎవరు లేరే? ఈ కంపెనీ ఎండి నా క్లోజ్ ఫ్రెండ్, చాలా పెద్ద బిల్డర్. 7-8 సైట్లలో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి బిజినెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాడు. అయిపోయిన వెంటనే వచ్చేస్తా అన్నాడు. ఇందాకే ఫోన్ చేశాడు. రా, కూర్చో. అబ్బా, ఏంటి శిల్ప ఇంకా అక్కడే ఉన్నావు? చెప్పానుగా టచ్ చేయనని. రా, కూర్చో. వాటర్ కావాలా? శిల్ప!